ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ ప్రభా, నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి, నీ నామాన్ని ఘనపరచుకునండి, నువ్వే తోడేండి నడిపించండి. ఎవరైతే నీ యొక్క బిడ్డలు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడ, వారందరితో నీ యొక్క ప్రభా నువ్వే మాట్లాడండి. నీ యొక్క సన్నిధిని మేమందరం అనుభవించాలి దేవా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోదేవా. సర్వశక్తిమంతుడా ప్రభా యేసయ్య, నా యొక్క మాటలు కాదు, కేవలం నీ మాటలతో నన్ను నింపి తండ్రి, నీ నామాన్ని ఘనపరచుకోనండి, నువ్వే తోడేండి నడిపించండి. నజరేడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగాంశంగా యోబు గ్రంథము 5:21 యోబు గ్రంథము 5:21 నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడును. మరొకసారి చదువుదామండి, యోబు గ్రంథము 5:21 నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశం యేసయ్య నోటి మాటల చేత కలుగు బాధ నుండి నిన్ను కాపాడును. మరొకసారి చెప్తానండి, యేసయ్య నోటి మాటల చేత కలుగు బాధ నుండి నిన్ను కాపాడును. అవును, అనేక సంవత్సరాల నుంచి అనేక మంది నిన్ను మాటలు అంటున్న దానిని బట్టి, నిన్ను మాటలు అంటున్న దానిని బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ ఈరోజు ఆ గొప్ప దేవాది దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఆ నోటి మాటల నుంచి దేవుడు నిన్ను కాపాడతారు. ఆ మాటల చేత నువ్వు ఎంతగా బాధపడ్డావో, ఎంతగా నువ్వు కన్నీరు కారుస్తున్నావో, ఎంతగా నువ్వు దిగులు పడుతున్నావో, ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంతగా ఒంటరిగా నువ్వు ఉండి ఎంతగా డిప్రెషన్లో ఉన్నావో, ఆ మాటల బాధ, ఆ మాటల యొక్క ఆ జీవితం నీకు రాకుండా దేవుడు నిన్ను కాపాడతాను అని ఈరోజు సెలవిస్తున్నారు. మనము మన యొక్క గొప్ప దేవుడు మనల్ని ఎంత గొప్పగానో అనేక విధాలుగా మనల్ని కాపాడతారు. కానీ ఈరోజు వ్యత్యాసంగా దేవుడు చెప్తున్న మాట, నీ ఆ నోటి మాటల చేత కలుగు బాధ నుండి నేను నిన్ను కాపాడుతున్నాను, ధైర్యం తెచ్చుకో, నువ్వు ఇంకా ఎప్పుడు బాధపడకుండా నేనే నిన్ను అడ్డుగా ఉండి ఆ మాటల బాధ కలగకుండా కాపాడతాను. అసలు దేవాతి దేవుడు ఏ విధంగా ఆ నోటి మాటకి, మన యొక్క నోటి మాటకి శక్తిని అనుగ్రహించారు? మనం బాధపడేటట్లుగా ఒక మనిషి ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే, ఆ మనిషి ఎందుకు మాటల ద్వారా బాధపడుతున్నారు? అంతేకాకుండా మనం ఒకరిని దూషిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? అంతేకాకుండా మనము ఎందుకు ఆ మాటల్ని బట్టి, ఎందుకు ఆ విధంగా మనిషి ఆ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా దానిని మనము దేవుళ్ళ సరి చేసుకోగలం అనే 3 విషయాలను మనం ఈరోజు నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేశయ నోటి మాటల చేత కలుగు బాధ నుండి నిన్ను కాపాడతారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీ మాటల్లో శక్తి ఉందని గ్రహించు. అవునా అండి? నిజంగా మన యొక్క మాటలలో శక్తి ఉందా? అదే గొప్ప దేవుడు చెప్తున్నారు. మనము ఒక మనిషి వాక్యం ద్వారా చెప్తున్నట్టు చూసినట్లయితే, నోటి మాట చేత కలుగు బాధ అంటే ఆ బాధ కలిగిందంటే మన మాటల్లో ఎంతో గొప్ప, ఎంతో ఒక శక్తిని దేవుడు ఉంచారు. ఆ మాటలు మనం సరిగ్గా వాడకపోతే ఆ మాటల వల్ల బాధ కలుగుతుంది. అంటే దేవుడు ఏదో ఆయన యొక్క శక్తిని ఆ యొక్క మాటల్లో ఉంచారు కాబట్టి
ఆ శక్తి ఏంటో మనం ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో నేర్చుకుందామండి. ఫస్ట్ పాయింట్లో ఏబిసిడి చూసినట్లయితే, ఏ చూసినట్లయితే నీ మాటలలో బ్రతికించే శక్తి ఉంది. అవునా? అవునండి, మన మాటలలో ఒక మనిషిని బ్రతికించే శక్తిని మనము కలిగి ఉన్నాము. నిర్గమాకాండము 2:7 మనం చూసినట్లయితే మన మాటల్లో మనం బ్రతికించే శక్తిని కలిగి ఉన్నాం. అక్కడ మోషే యొక్క నిర్గమాకాండము 2:7 మనం చూసినట్లయితే మోషే ఒక తల్లి ఆ యొక్క మోషేను 3 నెలలు ఎంతగానో కాచి కాపాడి ఇంకా దాచలేక, ఆ బిడ్డను దాచలేక ఏం చేసిందంటే జమ్ము పెట్టెలో కీలు పోసి ఆ యొక్క నైలు నదిలో ఉంచిందండి. ఉంచి ఆ యొక్క బాబుకి ఏం జరుగుతుందా అని చూడడం కోసం తన అక్క అయిన తన కూతురు, అంటే మోషేకి అక్క అయిన మిర్యామును దూరంగా ఉంచింది. దూరంగా ఉంచినప్పుడు ఆ జమ్ము పెట్టె వెళ్ళి ఫరో రాజైన ఆ ఫరో కుమార్తె దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కుమార్తె మోషేను చూసి చక్కని వాడని చెప్పి అని మాట్లాడుకుంటుంటే ఈ యొక్క మిర్యాము వచ్చి ఒక్క మాట మాట్లాడుతుందండి. నిర్గమాకాండము 2:7 అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాణ్ణి పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీసీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా. ఈ ఒక్క మాట ఆ మిర్యాము చెప్పడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందంటే మోషే బ్రతికాడండి. మోషే ఆ నైలు నదిలో కలిసిపోకుండా ఒక రాజు యొక్క ఒక సొంత తల్లి దగ్గర పెరిగారు. అంతేకాకుండా ఒక రాణి యొక్క కుమారుడిగా పెరిగాడు. ఇస్రాయల్ ప్రజలకు ఒక రాయకుడిగా అయ్యాడు. చూసారా, మన యొక్క మాటలలో ఎంత శక్తి ఉందో. అంతేకాకుండా ఏశావు యాకోబు, యాకోబు ఏశావును మోసం చేసి ఎంతగానో మోసం చేసి తనకి రావాల్సిన దీవెనలన్నీ తీసుకున్నాడని ఏశావు గ్రహించినప్పుడు, ఎలాగైనా యాకోబుని చంపాలి అన్నప్పుడు, అప్పుడు ఈ విషయాన్ని రిబ్కా తెలుసుకొని వెంటనే యాకోబు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతుందండి. ఆదికాండము 2:43-44 కాబట్టి నా కుమారుడా, నీవు నా మాటలు విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను నొద్దుకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మీ యొక్క అన్నయ్యన ఏసావు చంపేస్తారు అని ఆ రిబ్కా పలకడం వల్ల వెంటనే యాకోబు 20 సంవత్సరాలు తల్లిదండ్రులకి అన్నకి దూరంగా ఉన్నా కూడా సజీవంగా ఉన్నాడు. చూసారా, మన యొక్క మాటలలో ఎంత శక్తి ఉందో. మనతోనే ఉంటారండి కొంతమంది. మోషేలాగా ఆ యొక్క ప్రాణ భయంతో, యాకోబులాగా ప్రాణ భయంతో, మోషేలాగా అర్థం కాని స్థితిలో మనతోనే కొంతమంది ఉంటారు. కానీ నువ్వు మాట్లాడే మాటల వల్ల వారు బ్రతుకుతున్నారా, లేకపోతే ఆ బ్రతుకు మీద విరక్తి వచ్చి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారా, అది ముఖ్యమైనది. మన మాటల్లో దేవుడు బ్రతికించే శక్తిని ఉంచారని నువ్వు నేను మర్చిపోకూడదు. మొదటి పాయింట్లో బి మనం చూసినట్లయితే నీ మాటల వల్ల కొన్ని జీవితాలు దేవుడిలో నిలబడతాయి. అవునండి, మన యొక్క మాటల వల్ల కొన్ని జీవితాలు దేవుడిలో నిలబడతాయి. రూతు జీవితాన్ని మనం చూసినట్లయితే, రూతు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఆ యొక్క మోయాబు దేశాన్ని వదిలేసి ఇస్రాయల్ దేశానికి వచ్చింది. ఆ ఇస్రాయల్ దేశానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఆ యొక్క నయోమి యొక్క బాధ్యత అంతా కూడా రూతు మీద పడింది. అప్పుడు రూతు బోయాజీ యొక్క పొలంలోనికి, ఆ యొక్క పొలంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ బోయాజీ ఒక మాట అంటాడండి. రూతు గ్రంథం 2:11-12 నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనము నద్దుకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇస్రాయల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చూసారా, ఆయన పరిపూర్ణమైన నీకు బహుమానం ఇస్తావు, నీ తండ్రిని నీ తల్లిదండ్రులను నీ దేశాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చావు కదా అని చెప్పారు. దేవుడు నిజంగా పరిపూర్ణమైన బహుమానం ఇచ్చారండి. ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళిలో రూతుకి స్థానాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఆ యొక్క ఇంకొక వ్యక్తిని విషయాన్ని చూద్దామండి. అతని పేరు ఒనేసిము. ఒనేసిము ఎవరంటే ఫిలోమోను దగ్గర ఉన్న
ఒక దాసుడు, ఒక పని చేసేవాడు. అతడు ఫిలేమోను దగ్గర తప్పు చేసి రోమా దేశానికి, రోమా పట్టణానికి వెళ్ళిపోతారు. ఆ రోమా పట్టణంలో ఎవరుంటారంటే అక్కడ పౌలును కలుసుకుంటాడు ఒనేసిము. కలుసుకున్నప్పుడు పౌలు ఏం చేస్తారంటే దేవుడి గురించి చెప్పి తన తప్పును ఒప్పింప చేసి తన గురించి ఇప్పుడు ఆ యొక్క పూర్వము నిష్ప్రయోజకుడే కానీ ఇప్పుడు ప్రయోజకుడిగా ఉన్నాడని ఫిలేమోనుకు ఒనేసిము గురించి ఒక కొన్ని మాటలు రాస్తారండి. ఫిలేమోనుకు రాసిన పత్రిక 1:15-17 వచనాలు. అతడు ఇక మీదట దాసుడుగా ఉండకుండా దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను ఉన్నాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఇంచినడల నన్ను చేర్చుకున్నట్లు అతడును అతడిని చేర్చుకును. చూసారా, నన్ను చేర్చుకున్నట్లు నువ్వు అతన్ని కూడా చేర్చుకో. మనము మాట్లాడే మాటల వల్ల కొంతమంది దేవుడిలో అంటగట్టబడతారు, నిలబడతారు. మన మాటల్లో దేవుడికి అంత శక్తి ఉంది. రూతికి తెలియదు దేవుడి యొక్క శక్తి, కానీ బోయాజు మాట్లాడారు. ఒనేసిము తప్పు చేశాడు, కానీ పౌలుని ఇంకా దేవుడిలో నిలబెట్టి ఆయనకి మరలా ఇంకొక అవకాశం దేవుడు ఇస్తాడని చెప్పి మరలా ఎక్కడైతే అవమానం పొందాడో మరల అక్కడ తలెత్తుకునేటట్లు ఒనేసిము జీవించాడు. 1 చూసినట్లయితే దేవుడు నీ మాటను స్థిరపరుస్తారు. అవునండి, దేవుడు మన యొక్క మాటలను స్థిరపరిచే దేవుడు. యెషయా గ్రంథము 44:26 వచనం. నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను. రూఢిపరచడం అంటే ఇంకా కన్ఫర్మ్ చేసేస్తాడు, నిశ్చయముగా అంటారు కదండి దేవుడు. ఆ విధంగా అంటే మనము ఆయన సేవకులమా అండి? అవును. దేవుడు ఏం చెప్తున్నారంటే యాజకులైన రాజులైన యాజక సమూహం, మనమంతా ఎవరండి? రాజులైన యాజక సమూహం. కాబట్టి దేవుడు మన మాటను రూఢిపరుస్తారు. కాబట్టి మన యొక్క మాటలకు అటువంటి శక్తి ఉంది. కాబట్టి నువ్వు బహు జాగ్రత్తగా నీ యొక్క మాటలు ఉండాలని ఆ గొప్ప దేవాది దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారు. 1 చూసినట్లయితే దేవుడు తన మాటను నీలో ఉంచుతారు. మోషే ఏమన్నారంటే నేను వెళ్ళను ప్రభా, నేను నత్తివాడినని చెప్పినప్పుడు నీ అన్నయ్య అయిన అహరోను ఉన్నారు కదా, ఆ అహరోను నీకు తోడుగా ఇస్తాను. ఆ అహరోను ఏ విధంగా మాట్లాడగలరంటే నిర్గమకాండము 4:15 నీవు అతనితో మాట్లాడి అతని నోటి మాటలను అందింపవలను, నేను నీ నోటికి అతని నోటికి తోడే ఉండి మీరు చెయ్యవలసిన దానిని మీకు బోధించెదను. చూసారా, మీకు చెయ్యవలసిన దానిని నేను బోధిస్తా, భయపడొద్దు, దేవుడు మీకు తోడే ఉన్నారు. మీరు ఏం చెప్పాలో నేను చెప్తా, అంటే నా మాటలను మీలో ఉంచుతాను. అంతేవిధంగా దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఈ మాట అంటారండి, నేను తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మిమ్మల్ని పంపిస్తున్నాను, వారు మిమ్మల్ని హింసిస్తారు, అప్పుడు మీరు ఏ విధంగా అప్పుడు మీరు భయపడకూడదు అని చెప్పి మత్తయి సువార్త 10:19 వారు మిమ్మను అప్పగించినప్పుడు ఏలాగూ మాట్లాడుదామా ఏమి చేయదుమా అని చింతింపకుడి, మీరేమి చేయవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. చూసారా, మీలో ఉండి మనలో ఉండి దేవుడు మాట్లాడతారంట. చూసారండి, మన మాటల్లో ఎంత గొప్ప శక్తి ఉందో. మొదటిలో ఏ చూస్తే మన మాటలు జీవించే శక్తి కలిగి ఉన్నాయి. అంతేకాకుండా మన మాటలు ఎలా ఉన్నాయి అంటే కొంతమందిని దేవుళ్ళు స్థిరపరిచేటట్లుగా ఉన్నాయి. మన మాటల్ని దేవుడు స్థిరపరుస్తారు. 1 చూసినట్లయితే మన మాటలు మనలో ఉండి దేవుడే మాట్లాడుతున్నారు. 2 మనం చూసినట్లయితే నీ హృదయంలో కూడా ఎవరిని దూషించకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. మనము హృదయంలో ఏమి ఆలోచిస్తామో అదే నోటి ద్వారా పలుకుతాం. అందుకని మన హృదయం ద్వారా ఎవరిని దూషించకుండా మనము ఉండాలి. ఆ గొప్ప దేవాది దేవుడు మాట్లాడుతున్నారు. మనం ఎందుకు మన హృదయంలో కూడా దూషించకూడదు? ఒక వచనాన్ని మనం చూద్దామండి. 5:2 5:2 నీవు నీ సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయము త్వరపడనియక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ నోటి మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని సన్నిధి ప్రతి చోట ఉంటుంది. అనాలోచనగా మాట్లాడడానికి మాట్లాడకుండా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకొని నీ నోటిని కాచుకొనుము.
అక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే, నువ్వు భూమి మీద ఉన్నావు, దేవుడు ఆ ఆకాశమందు ఉన్నాడు, ఆ ఆకాశమందున్న ఆ యొక్క సృష్టిలో ఒక భాగమైన నువ్వు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. కాబట్టి నువ్వు అందుకే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్త పరచుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే, అసలు ఆ నోటి మాటల ద్వారా మనం తప్పు చేస్తే ఏం జరుగుతుందో ఇంకొక వచనాన్ని చూద్దామండి. ప్రసంగి ఐదో అధ్యాయము ఆరో వచనం. నీ దేహమును శిక్షకు లోబరచునంత పని నీ నోటి వలన జరగనీయక అది పొరపాటు చేత జరిగిరని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందువు. దేవుడు వాక్యం ఏం సెలవిస్తూ ఉందండి, నీ మాటల వల్ల దేవుని కోపం కలిగించి నీ కష్టమును నువ్వు వేళ వ్యర్థపరచుకుందువు. అంటే నీ మాటల వల్ల దేవుడికి కోపం వస్తుంది. నువ్వు ఏదైతే కష్టం చేస్తున్నావో ఈ లోకంలో బ్రతకడం కోసం, ఆ కష్టం అంతా వ్యర్థమైపోతుంది. చూసారా, మన మాటలు, మన హృదయం సరిగ్గా లేకపోతే మన మాటల వల్ల దేవుడికి కోపం వస్తుంది. అంతేకాకుండా మనము ఆ యొక్క చేసే కష్టము వ్యర్థమైపోతుంది. రెండులో బి చూద్దామండి. నీవు ఒక్కరిని దూషిస్తే నీ జీవితం ఏ విధంగా ఉంటుంది? అవును కదా, మనం ఒకరిని దూషించామనుకోండి మన జీవితం ఏ విధంగా ఉంటుంది? దావీదు ఆ యొక్క తన కుమారుడైన అబ్షాలోము తనకు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలందరూ అబ్షాలోము పక్షంగా ఉన్నారని తెలిసి చెప్పులు కూడా లేకుండా, అప్పటికే దావీదు ఒక రాజస్థానంలో ఉన్నాడండి, చెప్పులు కూడా లేకుండా ఆ యొక్క అడవిలోనికి పారిపోతాడు. ఆ అడవిలోనికి పారిపోయి కొండలలో ఆశ్రయం పొందుతున్న దావీదు దగ్గరికి ఆ యొక్క సౌలు వంశీయుడైన షిమీ అనే ఒక వ్యక్తి వచ్చి దావీదు వెంట వస్తూ అతన్ని శపిస్తూ ఉంటాడు. ఒక వచనాన్ని మనం చూద్దామండి. 2 సమూయేలు గ్రంథం 16:8 చీపో నీ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుడవు కనుకని నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావు అని చెప్పి రాజును శపింపగా ఆ షిమి దావీదును శపిస్తారు. దావీదు ఆ యొక్క సమయంలో ఏమి మాట్లాడరండి, ఏమి అనరు. కానీ వృద్ధాప్యంలో దావీదు తన కుమారుడైన సలోమోనును పిలిచి రాజుగా అభిషేకించిన తర్వాత షిమీ గురించి చెప్తారు. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు కదా, అతడికి ఏమి చేయాలో నీకు తెలుసు అని చెప్పి ఆ యొక్క సలోమోను ఆ యొక్క షిమీని పిలిచి, నేను నిన్ను చంపను కానీ ఒక షరతు పెడతాను, ఏంటో తెలుసా, నువ్వు బ్రతికి ఉన్నంత కాలము యెరూషలేములోనే ఉండాలి, ఎప్పుడైతే యెరూషలేము దాటి వెళ్తావో అప్పుడు నువ్వు మరణిస్తావు అని చెప్పినప్పుడు దానికి సమ్మతిస్తాడండి షిమీ. కానీ 3 సంవత్సరాలు అంతా బాగానే ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత తన పనివారిలో కొంతమంది అక్కడికి వెళ్ళిపోయారు, వేరే గాదు రాజు దగ్గరకు వెళ్ళిపోయారని, వేరే దేశానికి వెళ్ళిపోయారని, యెరూషలేము దాటి ఆ యొక్క పనివారి కోసం యెరూషలేము దాటి వెళ్తారు. అక్కడ ఆ యొక్క పనివారిని తీసుకొని వచ్చిన తర్వాత షిమీని సలోమోను పిలిచి ఏమంటాడో తెలుసా అండి? 1 రాజుల గ్రంథం 2:42 రాజు షిమీని పిలిపించి అతనితో ఇట్లనెను, నువ్వు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనా వెళ్ళుదువో ఆ దినమున నువ్వు మరణమవుదు అని నిశ్చయముగా తెలుసుకొనవలెను. యెహోవా తోడని నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణం చేయించి తిని కదా అని చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే దేశాన్ని వదిలేస్తావో అప్పుడు మరణమవుతానని నేను చెప్పాను కదా అని చెప్పి వెంటనే తన సైన్యాధిపతికి ఆజ్ఞాపించగానే ఆ సైన్యాధిపతి షిమీ మీద పడిపోయి చంపేస్తారండి. చూశాం కదా, మనము ఒకరిని ద్వేషిస్తే మనం హఠాత్ మరణం. ఆ యొక్క పాపము ఎవరికి తెలియదులే, ఎవరు చూడలేదులే అనుకుంటాం. కానీ మనము ద్వేషించాము అంటే ఆ యొక్క పాపం వల్ల మనం హఠాత్తుగా మరణిస్తాం. దేవుడు కోరుకున్న ఆయుష్ కంటే మనకి మనమే ముందుగా మరణాన్ని తెచ్చుకుంటాం, ఎందుకంటే మనం ఒకరిని దూషించడం వల్ల. 2లో 3వ పాయింట్ చూసినట్లయితే, నీవు ఒకరిని దూషిస్తున్నావు అంటే దేవుడి పోలికను, దేవుడి పిల్లలను దూషిస్తున్నావు. మరలా చెప్తానండి, నువ్వు ఒకరిని దూషిస్తున్నావు అంటే దేవుడి పోలికను, దేవుడి పిల్లలను దూషిస్తున్నావు. అవును, దేవుడు మనుషులను ఏ విధంగా చేశారండి, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున దేవుడు మనుషులను చేశారు. అంటే నువ్వు ఒక మనిషిని ద్వేషిస్తున్నావు, ఒక మనిషిని మాట్లాడుతున్నావు, ఒక మనిషిని కోపగించుకుంటున్నావు అంటే ఆయన పోలిక అయిన, ఆయన స్వరూపమైన వారిని నువ్వు ద్వేషిస్తున్నావు. అంతేకాకుండా
ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని దేవుడు యోహాను సువార్త 1:12 ఆయన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించను. అంటే నిజంగా నువ్వు విశ్వాసం ఉంచిన వారిని, ఆ విశ్వాసులను నువ్వు ద్వేషిస్తున్నావు అంటే దేవుడి పిల్లలను ద్వేషించినట్లే. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, దేవుడిని విశ్వసించిన వారిని, దేవుడి చేత అభిషేకం పొందిన వారిని మనం ద్వేషిస్తున్నామా? మనం ఏదైనా చెడుగా మాట్లాడుతున్నామా? భయంకరమైన శాపములను తెచ్చుకుంటాం, భయంకరమైన జీవితాన్ని జీవించాల్సి వస్తుంది, మన తరతరాలు ఆ శాపాన్ని అనుభవించాల్సి వస్తుంది. దావీదు దేవుడి చేత అభిషేకం పొందాడు, కానీ షిమీ అనవసరంగా శపిస్తూ ఉన్నాడు దావీదుని. ఆ విధంగా హఠాత్ మరణం పొందాల్సి వచ్చింది. ఆ షిమీ వాళ్ళ వంశస్థులందరూ చనిపోవాల్సి వచ్చింది. చూసారా, మనము కూడా ఎవరినన్నా ద్వేషిస్తున్నామో, దేవుడి పోలికను, దేవుని పిల్లలను ద్వేషిస్తున్నామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, ఏసయ్య నోటి మాటల చేత కలుగు బాధ నుండి నిన్ను కాపాడతారు. మొదటి పాయింట్ మనం చూసినట్లయితే నీ మాటలలో శక్తి ఉంది. ఆ శక్తి ఏంటో ABCDలో చూసాం. ఏంటి అంటే నీ మాటలలో బ్రతికించే శక్తి ఉంది. నీ మాటల వల్ల కొన్ని జీవితాలు దేవుడిలో స్థిరపడతాయి. సి చూసినట్లయితే నీ మాటలను దేవుడు స్థిరపరుస్తారు. డి చూసినట్లయితే దేవుడు తన మాటను నీలో ఉంచుతారు. రెండవదిగా మనం చూసాం ఏమిటి అంటే మనము నీ హృదయంలో కూడా ఎవరిని దూషించకూడదు. ఏ చూసినట్లయితే ఎందుకు నీ హృదయంలో ఎవరిని దూషించకూడదో చూసాం. అంతేకాకుండా మనము ఎవరినైనా దూషిస్తే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో చూసాం. సి చూసినట్లయితే నువ్వు ఎవరినైనా దూషిస్తున్నావు అంటే ఆయన పోలికను, ఆయన యొక్క పిల్లలను దూషిస్తున్నావని నువ్వు మర్చిపోకూడదు. చివరిగా మూడవదిగా మనం చూస్తే పగ తీర్చుకొనుట దేవుడి పని. మనము ఏదైనా మనల్ని తప్పుగా వారు అనుకుంటున్నప్పుడు, తప్పుగా వారు మాట్లాడుతున్నప్పుడు మన ఆ యొక్క సమస్యను మన చేతుల్లో తీసుకొని, ఆ యొక్క సమస్యను మనము తీసుకొని మనం కోపపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నారు, ఆ సమస్య నీది కాదు, నువ్వు నన్ను నమ్ముతున్నావు, నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు, కానీ ఆ నువ్వే ఆ యొక్క సమస్యను ఎదుర్కొంటున్నట్టు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఒంటరివి కాదు కదా, నీకు ఎవరూ లేని దానివి కాదు కదా, నేనున్నాను కదా, ఆ సమస్యను నాకు అప్పగించు, పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 12:19 మనం చూసినట్లయితే 12:19 ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుడి ఉగ్రతకు చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. పగ తీర్చుట నా పని, నేనే వారికి ప్రతిఫలం ఇస్తా. కాబట్టి దేనికి చోటు ఇవ్వకూడదు, మనము దేవుడి ఉగ్రతకు చోటు ఇవ్వకుండా పగ తీర్చుకోవడానికి ఆయనకు సమయం ఇస్తే మనము చాలా బాగుంటాం. మనము ఏసే చేతిలో, ఇప్పుడు దేవుడి చేతిలో సమస్యను పెడితే దేవుడు ఈ విధంగా చేస్తారు. కానీ ఆ సమస్యను మన చేతిలో తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇంకా సమస్యలను కొని తెచ్చుకుంటాం. సామెతలు 6:2 నీ నోటి మాటల వలన నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన నువ్వు పట్టబడి ఉన్నావు. నిజంగా ఆ సమస్యను నువ్వు ఇంకా నీ చేతిలో తీసుకొని వారిని ఇంకా ద్వేషిస్తూ ఉంటే నువ్వు చిక్కబడతావు, నువ్వు పట్టబడతావు. ఏ మాటల వలన? నీ నోటి మాటల వలన. కాబట్టి దేవుడు మన నోటి మాటలను ఏ విధంగా ఉంచాడో చివరిగా ఒక వచనాన్ని మనం చూద్దామండి. సామెతలు 18:4 మనుష్యుని నోటి మాటలు నోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. మనిషిని యొక్క నోటి మాటలంట లోతు నీటి వంటివి, నదీ ప్రవాహం వంటివి, జ్ఞానము వంటివి. అటువంటి మాటలను మనం బహు జాగ్రత్తగా మాట్లాడాలండి. మన యొక్క మాటలలో దేవుడు తన యొక్క శక్తిని ఉంచారు. మన యొక్క మాటలలో మనం బ్రతికించే శక్తిని ఉంచారు. మన యొక్క మాటలలో అనేక మంది దేవుడిలో నిలబడే కృపను అనుగ్రహించాడు. మన మాటను దేవుడు స్థిరపరుస్తున్నారు. అంతేకాకుండా మా ఆయన మాటను మనలో ఉంచారు. అటువంటి శక్తివంతమైన మాటని దేనికోసం నువ్వు ఉపయోగిస్తున్నావు? అటువంటి శక్తివంతమైన నోటిని నువ్వు దేనికోసం ఉపయోగిస్తున్నావు? ఒకరి జీవితాలను నిలబెట్టడం కోసమా? ఒకరిని దేవుడిలో నిలబెట్టడం కోసమా? ఒకరి జీవితాలను బ్రతికించడం కోసమా? దేనికోసం నీ యొక్క మాటలను ఉపయోగిస్తున్నావు? లేకపోతే దూషించడం కోసమా?
దేవుడి కోపం మన మీద వస్తుంది, మనం పడే కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందని వాక్యానుసారంగా ప్రసంగి 5:6 మనం చూసాం. కాబట్టి నువ్వు ఒకరి జీవితాన్ని దూషించినట్లయితే ఏ విధంగా జీవితం ఉంటుందో షిమీ జీవితం ద్వారా దేవుడు చూపించారు. అంతేకాకుండా మనము ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఒక మనిషిని మనం ద్వేషిస్తున్నామంటే దేవుడి పోలికను, దేవుడి పిల్లలను మనం ద్వేషిస్తున్నామని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అవును, ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మన మనసులో కూడా ఎప్పుడు కూడా ద్వేషించకూడదు. ఇంత గొప్ప కృప మన నోటి మాటలకు దేవుడు అనుగ్రహించారండి. ఇంత గొప్ప కృప దేవుడు తన నోటి మాటలకు అనుగ్రహించినప్పుడు నువ్వు నేను ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? నీ మాటల వల్ల ఎవరన్నా బాధపడుతున్నారేమో, నీ మాటల వల్ల ఎవరన్నా కొన్ని రోజుల నుంచి బాధపడుతున్నారేమో, ప్రభా నన్ను క్షమించని ఇప్పుడే క్షమాపణ తీసుకొని ఆయన యొక్క మాటల శక్తిని నీ యొక్క నోటిలో నా నోటిలో ఉంచాడు కాబట్టి, ఆయన మాటలే మన హృదయంలో ఉన్నాయి కాబట్టి, మనలో ఉన్నాయి కాబట్టి బహుధైర్యంగా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపపడి ప్రభా బహు జాగ్రత్తగా నా మాటలు నేను మాట్లాడతాను ప్రభా అని ఇప్పటికిప్పుడు సరిచేసుకున్నావా? నీ గురించి ఎవరైతే మాట్లాడతారో ఆ మాటల బాధ నీకు కలగకుండా దేవుడు కాపాడతారు. నీ ద్వారా ఎవరు బాధపడకుండా చూసుకోవాలని ఆ గొప్ప దేవాది దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నారండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా ప్రభా, నీ గొప్ప కృపా కాపుదల నీ సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించయ్యా. ఏసయ్యా, నీ నామాన్ని ఘనపరచుకోనండి. నీ కృపతో నింపండి, నీకు వందనాలు ప్రభా. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ఏసయ్యా. ఆ నోటి మాట చేత కూడా ప్రభా ఏసయ్యా, ఆ మేము ఎవరిని అనకుండా మాకు సహాయం దయచేయండి. బహు జాగ్రత్తగా మేము మాట్లాడడానికి మా నోటి మాటల వల్ల అనేక మంది బ్రతకాలయ్యా. మా నోటి మాటల వల్ల అనేక మంది నీలో నిలబడాలి ప్రభా. మా నీ యొక్క మాటలు మాలో ఉంచి నీ యొక్క బిడ్డలైన వారితో మాట్లాడండి దేవా అని ఎవరైతే అంటున్నారో సర్వశక్తిమంతుడా, అటువంటి జీవితాలను తండ్రి నీకు సమర్పిస్తున్నాం దేవా. నీ నోటి మాటలతో ప్రభా, నిన్ను మా నోటి మాటలను నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించేదేవా, నీకు కోట్లాది కృతజ్ఞతలు. నోటి మాట చేత కలుగు బాధ నుండి మమ్మల్ని కాపాడి నిలబెట్టి నీలో అంటగట్టబడేటట్లు చేయండి. మా నోటి మాటలు బహు జాగ్రత్తగా ఉండడానికి నీ కృపతో మమ్మల్ని నింపి నీ నామాన్ని మహిమపరచుకోదేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచయ్యా. సహాయమును దయచేయండి, నువ్వే కార్యం జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఈ యొక్క వాక్యాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క వాక్యాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఇటువంటి వాక్యాలు ప్రతిరోజు వినాలి అంటే దీప్తి ఫర్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రతిరోజు ఇటువంటి వాక్యాలు వినొచ్చు. చూసారు కదండి, మన యొక్క మాటలలో దేవుడి యొక్క శక్తి ఉంది. ఆ మాటలు బ్రతికిస్తాయి, దేవుడిలో నిలబెడతాయి, స్థిరపరచబడతాయి. అంతేకాదు ఆ మాటలు ఎవరి మాటలు? నీనా మాటలు కాదు, మనలో ఉన్న ఆయన ఆత్మే మాట్లాడుతుంది, కానీ మాట్లాడు వారము మనము కాదు అని గ్రహించి మన మాటల ద్వారా ఎవ్వరూ బాధపడకూడదు. మన మాటల ద్వారా మనం ఎవరిని దూషించకుండా మనము వారిని మన మాటల ద్వారా దేవుడిలో నిలవబెట్టే గొప్ప కృపను దేవుడి ద్వారా మనం పొందుకుందాం. మన మాటలు ఎంత గొప్ప శక్తి కలిగినో ఈరోజు నుంచి గ్రహించాం కదా, ఆ విధంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబంలో అటువంటి ఆత్మీయ స్థితిలోనికి తీసుకొచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.